మహారాష్టలో పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన 6 చనిపోయారు. మృతులను రఫీక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మెహబూబ్ ఖురేషి, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. వీరంతా నారాయణఖేడ్ నుంచి పూణెకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి చెందిన 6 చనిపోయారు. మృతులను రఫీక్ ఖురేషి, ఫెరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మెహబూబ్ ఖురేషి, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. వీరంతా నారాయణఖేడ్ నుంచి పూణేకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూణేలో నారాయణఖేడ్ వాసుల మృతిపైన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పూణే ప్రమాదంలో 6 మృతిపైన అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చెందిన 6 యువకులు పూణేలో, మహారాష్ట్రకు చెందిన పూణేలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరంతా కూడా ఆదివారం అజ్మీర్ దర్గాలో దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చేసుకుంది. ఆదివారం బయలుదేరారు నారాయణఖేడ్ నుంచి. ఈ రోజు ఉదయం అక్కడి నుంచి ఏదైతే అజ్మీర్ దర్గాల దర్శనం తర్వాత వారంతా కూడా బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆ పూణే హైవేపై దిగ్వాల్ నియోజకవర్గ సమీపంలో ఈ ఘటన అయితే కారు పల్టీ కొట్టిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 5 మృతి చెందారు. వారంతా కూడా నారాయణఖేడ్ వాసులు. మృతులు రఫీక్ ఖురేషి, ఫిరోజ్ ఖురేషి, సయ్యద్ అమర్, మహబూబ్ ఖురేషి, ఫిరోజ్ సయ్యద్, ఇస్మాయిల్ గా గుర్తించారు. ఘటనా స్థలంలోనే 5 మృతి చెందగా ఒకరు పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. సో ఆ చివరి వ్యక్తి అంటే అయితే పూణే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి అనిపోయిన ఇంకా డాక్టర్లు కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికి అయితే 5 మృతి చెందినట్టుగా కావచ్చు. ఇటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు స్థానిక పోలీసులు. ఈ ఘటన అయితే సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో జరిగినట్టు కూడా అక్కడి పోలీసులు ఈ నారాయణఖేడ్ అయితే బాధితుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. మొత్తంగా వీరంతా కూడా అయితే వారు సెల్ఫీ కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో వారంతా సెల్ఫీలు వీడియో తీసుకొని స్టేటస్లు పెట్టుకున్న ఆ వీడియోలు వారంతా కుటుంబ సభ్యులు చూసిన కొద్దిసేపటికి ఏదైతే ఈ రోజు ఘటన జరిగింది. వారు తిరుగు ప్రయాణంలో అంతా మరి అంటే ఈ రోజు రాత్రి వరకు ఇంటికి చేరుకునే సందర్భంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా చెప్తున్నారు. కొంచెం మొత్తం కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు వారంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయారు. ఆ దాదాపు 6 యువకులు మృతి చెందడంతో నారాయణఖేడ్ పట్టణంలో కావచ్చు వీరంతా కూడా కొంత దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ప్రస్తుతం మృతదేహాలు కలెక్ట్ చేసుకున్నది కావచ్చు ఇటు సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులకి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. మొత్తంగా ఈ ఘటన అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ శ్రీధర్.